ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈరోజు శాసనసభకు సమర్పించారు. వ్యవసాయం, సంక్షేమం, మౌలిక సదుపాయాల రంగాలకు పెద్దపీట వేస్తూ 2,91,157 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో 2,20,945 కోట్ల రూపాయలు రివెన్యూ వ్యయం కాగా 33,487 కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్రం అప్పులు గత 10 ఏళ్లలో దాదాపు 75,000 కోట్ల నుంచి 6,71,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 35,000 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాక గత ప్రభుత్వం తీసుకున్న రుణాలలో 42,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక గత 8 నెలల్లో 34,579 కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు, దాంతోపాటు 19,000 కోట్ల రూపాయలకు పైగా మూలధన వ్యయంగా ఖర్చు చేసినట్లు వివరించారు. రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరానికి 7.4% వృద్ధిని నమోదు చేసిందని, ఇది జాతీయ స్థాయి కంటే స్వల్పంగా తక్కువగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం 14,63,963 కోట్ల రూపాయలుగా ఉందని, గత ఏడాదితో పోలిస్తే 11.9% వృద్ధి నమోదు చేసిందని, ఇది జాతీయ స్థాయి కంటే ఎక్కువ ఉందని మంత్రి చెప్పారు. ఆదాయ వృద్ధితో పోలిస్తే పెరిగిన రుణాల వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై ఆధారపడిందని, ఈ పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదమని పేర్కొన్న ఆర్థిక మంత్రి, కఠోర ఆర్థిక సంస్కరణలు అమలు చేయని పక్షంలో రాష్ట్ర ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. దీనిని నివారించడానికి ఆర్థిక వ్యయాన్ని, ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, రైతాంగ సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం రైతులకు 2,00,000 రూపాయల వరకు చేపట్టిన రుణమాఫీ అత్యంత ప్రధానమైందని, రుణమాఫీకి అవసరమైన నిధులను ప్రభుత్వం సమీకరిస్తోందని చెప్పారు. రైతులకు నిజమైన మేలు జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒకేసారి 31,000 కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేస్తోందని మంత్రి అన్నారు. అంతేకాకుండా రైతు భరోసా పథకం అమలులో విధి విధానాలను రూపొందించేందుకు ఏర్పాటైన ఉపసంఘం తన నివేదికను ఇచ్చిన అనంతరం శాసనసభలో దానిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని కూడా ఆర్థిక మంత్రి తెలియచేశారు. భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన 33 సన్న వరి వంగడాలను పండించే రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని కూడా నిర్ణయించినట్లు తెలియచేశారు. మొత్తంగా 72,659 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగానికి కేటాయించారు. తోట పంటల కోసం 737 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి 2,736 కోట్ల రూపాయలను కేటాయించిన ఆర్థిక మంత్రి, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్ల రూపాయలు, ఎస్టీల సంక్షేమానికి 17,056 కోట్ల రూపాయలను, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి 9,200 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రతిపాదించారు. వీటితో పాటు మైనారిటీ సంక్షేమానికి 3,836 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ విభాగానికి 29,816 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్ల రూపాయలను కేటాయించిన ఆర్థిక మంత్రి, విద్యుత్ రంగంలో ట్రాన్స్కో డిస్కామ్లకు 16,410 కోట్ల రూపాయలను, అడవులు పర్యావరణ శాఖకు 1,064 కోట్ల రూపాయలను, పరిశ్రమల శాఖకు 2,762 కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు త్వరలోనే వైస్ ఛాన్సలర్లను నియమించనున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, విద్యారంగానికి 21,292 కోట్ల రూపాయలను కేటాయించారు.
గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, నాణ్యత లేని పనుల వల్ల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని, రాష్ట్రం వాటా నీళ్లను రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా వినియోగించలేదని మంత్రి పేర్కొన్నారు. నీటిపారుదల రంగంలో 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోనూ, మరో 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ పూర్తి చేయనున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, సాగునీటి రంగానికి 22,301 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు. తలసరి ఆదాయం జాతీయ స్థాయితో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని పేర్కొన్న ఆర్థిక మంత్రి, వ్యవసాయం, అనుబంధ రంగాలలో స్థూల విలువ 4% పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమగ్ర రహదారుల పాలసీని తయారు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండలి కేంద్రానికి కనీసం 1 తారు రోడ్డును, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి హైవే నిర్మాణాన్ని ఈ విధానం కింద నిర్మించనున్నట్లు ప్రకటించారు. రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నేర విచారణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పోలీసు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 65 ప్రభుత్వ ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నట్లు, ఇందులో 5,800 మంది పైగా విద్యార్థులకు దీర్ఘకాలిక శిక్షణా కోర్సులను, 31,000 మందికి స్వల్పకాల కోర్సులను అందిస్తున్నట్లు, ఇందుకు మొత్తం 2,324 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సభను శనివారానికి వాయిదా వేశారు.